మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న బ్రహ్మచక్కిన బొమ్మ అనే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చిత్రం మార్చి 8న చిగురుపాటి క్రియేషన్స్ .com వెబ్సైట్ లో విడుదల కానుంది. ఒంగోలులో డ్రగ్స్ కలకల తయారీ కేంద్రంలో 2 ఏళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ చేసేవాడు. ఆ తరువాత విజయ్ వెంకట్ అనే ఇద్దరు అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో డ్రగ్స్ కలకలం సృష్టించింది. చెన్నైలో తీగలాగితే ఒంగోలులో డ్రగ్స్ డొంక కదిలింది. దీంతో ఒంగోలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరాలపై చెన్నై పోలీసులు దాడి చేసి ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. అక్కడ నిషేధిత మెథాంఫెటామైన్ అనే డ్రగ్స్ ను గుట్టుగా తయారు చేస్తూ ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటామైన్ అనే డ్రగ్స్ ను తీసుకుంటున్న 4 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు చెన్నై పోలీసులు ఒంగోలులో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. దీని మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు తేలడంతో అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపినట్లు సమాచారం. మత్తు పదార్థాల తయారీ కేంద్రంలో 2 ఏళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ చేసేవాడు. ఆ తరువాత విజయ్ వెంకట్ అనే ఇద్దరు అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.